అండ్ మీ మీ భావాలు ఐడియాలజీ చూసుకుంటుంటే కొంచెం ఆర్జీవి గారికి దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంటాయి, ఏమన్నా సింక్ అవుతుంది మీరు మీకు అనుకు అనిపిస్తుంటుందా? ఏ విషయాలు ఎప్పుడు ఆలోచించాలా? ఎప్పుడు మా ఇద్దరికి ఆర్గ్యుమెంట్ అవుతుంది తప్ప ఎప్పుడు ఫ్రెండ్లీ డిస్కషన్ పెద్దగా ఎప్పుడు అవ్వలేదు అనుకుంటున్నా గుర్తు. ఐ డోంట్ నో లైక్ వాట్, అసలు ఎందుకు వచ్చింది ఆ థాట్? ఇది ఆర్జీవి కంపారిజన్ ఎందుకు వచ్చింది? చాలా ఓపెన్గా మాట్లాడుతుంటారు ఆయన కూడా మీలాగే, ఇంకా తన తనకు నచ్చినట్టుగా లైఫ్ లీడ్ చేస్తారు, ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించడు. అట్లా చూస్తే చాలా డిఫరెన్స్ ఉందండి. అంటే నేను ఇంకా చాలా రెస్ట్రిక్టెడ్, తను జీవించేస్తున్నాడు, నేను అప్పుడప్పుడు బతకడానికి ట్రై చేస్తున్నాను, సో తేడా ఉంది. అండ్ అది యాక్టింగా నిజమా? నేను నిజమే, తను 100% తను ఫీల్ అయ్యేదని చెప్తాడు అంతే. అంటే యాక్టింగ్ ఏముంటుంది ఇంకా, అంత ఓపెన్గా మాట్లాడిన తర్వాత యాక్టింగ్ ఏముంటుంది? ఓకే ఓకే అండి. అంటే ఐ అంటే మీ పెద్ద ఫ్యాన్ అని చెప్పలేను కానీ నేను డెఫినెట్గా ఐ రెస్పెక్ట్ యువర్ ఆర్ట్ అండి, ఐ లవ్ యువర్ ఐడియాలజీ అండ్ ఐ లవ్ ద వే యూ లివ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఓకే. మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తే, మీ మీరు ఇండస్ట్రీకి వచ్చాక బాబా అయ్యారా లేదా అంతకుముందే బాబా? అంటే మీ పేరు జగపతియా, జగపతి బాబు ముందేనా? తర్వాతేనండి, బాబు లేదు, నా పేరు జగపతిరావు, అది కూడా మా తాతగారి పేరు. ఓకే, జగపతి బ్యానర్ కూడా తాతగారి పేరు, నా పేరుని కాదు. ఓకే. అండ్ ఈ ఈ బాబు అన్న దాని మీద చాలా సినిమాలలో సెటర్లు కూడా వేశారు, లైక్ కృష్ణవంశి గారు. అసలు అంటే బయట జనాలలో ఉన్న ఉద్దేశం ఏంటంటే, అసలు ఈ బాబు వాట్ ఈస్ దిస్ కల్చర్ అన్నట్టు ఒక డౌట్ అయితే ఉంది ప్రతి ఆడియన్స్కి. అండ్ ఏంటి అంటే ఏంటి అంటే మిమ్మల్ని ముద్దుగా బాబు అని పిలుస్తుంటారా హీరోలని, లేకపోతే ఒక రెస్పెక్టా, అది ఏంటి దాని దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి? యాక్చువల్లీ నాకు తెలిసి కన్వీనియన్స్ కోసం చేసిన పని అది. ఓకే. ఇప్పుడు పెద్ద హీరో ఉన్నాడు, పేరుతో పిలవలేం, గారు అండి అనేది మళ్ళీ కొంచెం దూరం అయిపోతుంది ఒక రిలేషన్షిప్, ఒక డైరెక్టర్కి. ఐమ్ జస్ట్ థింకింగ్, ఇది నా థాట్. కో ఆర్టిస్ట్కి కానీ పిలవటానికి కానీ ఇట్ బికాస్ కన్వీనియన్స్కి బాబు అంటే రెస్పెక్ట్ ఉంది. ఒక రెండు రకాలు ఉన్నాయి, పెట్ నేమ్ లాగానే ఉంది, ఒక రెస్పెక్ట్ ఉంది, ముద్దుగా ఉంటుంది, రెండు మిక్స్ అయి ఉంటాయి కాబట్టి కన్వీనియంట్గా ఉంటుందని నా ఫీలింగ్. ఓకే ఓకే. అంటే నాకు తెలిసి మీరు ట్రైన్డ్ ఆర్టిస్ట్ ఏం కాదు, అంటే ఫస్ట్ మీరు నేర్చుకున్నారు ఏం లేదు కదా, డైరెక్ట్ యాక్టర్ అయ్యారు ఆల్మోస్ట్ అండి. మా అంటే మధు ఇన్స్టిట్యూట్లో చేశాను కానీ వెరీ హార్డ్లీ. అంటే మామూలు వాళ్ళు యాడ్లో ఫొటోస్ వేస్తుంటారు శ్రీకాంత్ గారిది, మరి మీరు ఎప్పుడు చూడలేదు అందుకని? చాలా తక్కువ, అంటే ప్రాబ్లీ నాకు గుర్తులేదు, 1-2 మంత్స్ చేశానో మరి గుర్తులేదు. వినోద్ బాలా వాజ్ దేర్, అంతవరకు గుర్తుంది నాకు. ఓకే ఓకే. ఇంకెవరు గుర్తులేరు అసలు అక్కడ, సో ఆల్మోస్ట్ నో అన్నట్టే. ఓకే ఓకే. అండ్ నేను ఎందుకు అడుగుతున్నాను అంటే క్వశ్చన్, అంటే చాలామంది బయట ప్రేక్షకులలో ఈ వంశ పారపర్యం అన్నది రాజకీయాల్లోనే కాదు ఇండస్ట్రీలో ఉందన్నది అందరికీ తెలుసు. అంటే చాలా ఒక ఒక బ్యా ఒక ఒపీనియన్ బ్యాడ్ ఒపీనియన్ ఏముంది అంటే, ఈ వంశపారపర్యంగా ఎందుకు మమ్మల్ని రుద్దుతున్నారు, అలవాటు చేసి వాళ్ళని సక్సెస్ చేస్తున్నారని ఒక ఒక ఒపీనియన్ అయితే ఉంది. మీరు మీ కెరీర్ స్టార్ట్ చేస్తున్నప్పుడు మీరు కూడా ఒక మీ నాన్నగారు ప్రొడ్యూసరు, ఆయన కొడుకుగా మీరు ఎంటర్ అయ్యారు, మీ మీద మీ నటన చూసి బయట వాళ్ళు అలాంటి కామెంట్స్ ఏమన్నా చేసిన సందర్భాలు ఉన్నాయా మొదట్లో? ఇప్పుడు కాదు, డైరెక్ట్గా లేదండి. ఇప్పుడు ఒకటి ఏంటంటే, ఇంట్రడక్షన్ వరకు నాన్నగారు ఉపయోగపడతారు, ఆ తర్వాత ఎందుకు ఉపయోగపడతారు ఎవరైనా? సి, అది ఎంట్రీ టికెట్, ఒక అడ్మిషన్. ఇట్స్ ఇట్స్ సింపుల్ ఎంట్రీ. మాకేంటంటే జస్ట్ ఓకే మా అబ్బాయి పెట్టుకోండి, లేకపోతే నేను తీస్తా సినిమా అనేది ఎంట్రీ. వీసా ఇప్పుడు పాస్పోర్ట్ వచ్చింది బేసిక్లీ, వీసా రాలా, సిటిజన్ అవ్వాలా, అప్పుడు సిటిజన్ మనం అవ్వాలి. సి, దెర్ ఆర్ పీపుల్ హూ ఫెయిల్డ్ ఆల్సో, నో దెర్ ఆర్ సో మెనీ ఎగ్జాంపుల్స్. స్టార్ సన్స్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారుగా, అందరూ సక్సెస్ అవుతారని రూల్ ఏం లేదు. సో అది అది ట్యాగ్ వరకు పనికి వస్తుందండి అంతే, ఆ తర్వాత యూ హ్యావ్ టు సక్సీడ్ ఆన్ యువర్ ఓన్, దెర్ ఇస్ నో ద చాయిస్ ఎవరికైనా సరే.